ఇప్పటి వరకు గ్రామాలను ముంచెత్తిన గోదావరి వరద ఇప్పుడు ఎత్తిపోతల పథకాల్లోకి చేరుకుంది. అధికారులు వీటిని సంబంధించిన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకంలోకి గోదావరి వరద చేరింది. 2 రోజుల క్రితం కొద్దిగా వచ్చిన నీరు ఇప్పుడు భారీగా చేరింది. పుష్కర ప్రాజెక్టు పంపులు ఉండే కింద భాగంలో 8 అడుగుల మేర నీరు వచ్చింది. పై భాగం ఉన్న ప్లేట్లని అధికారులు మూసివేశారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదని పంపుల వద్దకు వరద నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.